అదే విధంగా తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి మానసికంగా ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి కొన్ని సంఘటనలు ఉద్దేశపూర్వకంగా మనల్ని అవమానించడానికే చేశారా అనే విధంగా అనిపిస్తుంది కానీ ఎందువల్లకైనటువంటి ఉద్దేశాన్ని మీరు ఆపాదించుకొని బాధపడతారు అది అనవసరమైనటువంటి ప్రక్రియ దాని గురించి మీరు ఆలోచించడం అనేది అంత చెప్పదగినటువంటి సూచన కానీ కాదు व्यक्तिगत विषय में पुरगति साधा की कृषि अभी सफलीकृत फलता दैवानुग्रह वाल कुछ विषया लाभ पड़ता मानसिक सतोष मानसिक धैर्य कल विवाह शुभ कार्य विषय में खाली की पुर्व कि अनेक रकल संबंध चूसी ये मत संबंधा खराब चुस्कटोर पद रूपये खर्च चोट वूपाय खर्चा ఆ సంబంధాన్ని మీరు ఖరారు చేసుకుంటారు ఏదేమైనా సనాతన సాంప్రదాయాలు ఇంటికి సంబంధించినటువంటి గుడ్ క్యారెక్టర్ వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ పద్ధతులు పురాతనంగా వస్తున్నటువంటి వాళ్ళ అనూంసిక ప్రక్రియ ఎలా ఉంది ఈ విషయాలకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే అంత డబ్బు ఖర్చు పెట్టారు కూడా మీరు వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఈ వివాహం అనేది ఒక ఆడపిల్లకే కాదు పెళ్లిగానటువంటి మగపిల్లలకు కూడా వర్తిస్తుంది వాళ్ళకు వివాహం అయ్యే పరిస్థితిగా స్పష్టంగానే గోచరిస్తుంది మంచి సంబంధం కుదురుతుంది గుణవంతురాలైనటువంటి భార్య దొరుకుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు మానసికంగా ధైర్యం కలిగి ఉండండి మానసిక ఉత్సాహం అనేది మిమ్మల్ని నడిపిస్తుంది ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలని సాధించగలుగుతారు వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి నిధులు ఆర్డర్లు లైసెన్సులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి పరిస్థితిగా గోచరిస్తుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు మనం ఇబ్బందుల్లో ఉన్నా గానీ మన మనసులో భావన ఏదైతే ఉందో అది మనసులోనే ఉండాలి కానీ పైకి మాత్రం మేము బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం మా పరిస్థితి బాగాలేదు అని ఎవరికి చెప్పకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు ఊందాగా బతకాలి ఎవరికి కూడా విషయాలు చెప్పకూడదు మన మనసులోనే ఉంచుకోవాలి భగవంతుడు ఒక్కడ మాత్రమే సమస్యని పరిష్కరిస్తాడు అనేటువంటి పద్ధతిలో మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది చాలా సందర్భాల్లో మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు కూడాను మిమ్మల్ని పొగట్టడం అనేది జరుగుతుంది మీ చేతికి అవకాశం వచ్చినా కానీ శత్రువర్గాన్ని ఏమి చేయకుండా వదిలేస్తారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని దెబ్బతిన్న వాళ్ళని అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ అధికారంతో మళ్లీ పైకి తీసుకురాగలుగుతారు ఒక స్థానంలో నిలబెట్టగలుగుతారు ఏ పని చేసినా కానీ దానికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి దైవం దృష్టిలో మంచిగా ఉండాలి అనే విధంగా ఆలోచిస్తారు లంచాలు తీసుకోవడం కానీ లంచాలు ఇవ్వడం కానీ ఈ పద్ధతులు ప్రక్రియలు మీకు నచ్చవు కానీ సామాజిక జీవనంలో భాగంగా ఇవి కలిసిపోయినాయి కాబట్టి వీటికి ఏ రకమైన మందు లేదు అదే కూడా అని చెప్పి బాధపడతారు ఈ చివరికి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరు కూడా పనులు చేయించుకోవాలంటే లంచాలు ఎత్తి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా కార్యక్షేమం చేయగలుగుతాం మన మనస్తత్వం ఎవరికి నచ్చుతుంది మనం మాట్లాడే మాట ఎవరికి నచ్చుతుంది మనం చేసే చర్యలు ఎవరికి నచ్చుతాయి మనం అందరికీ దూరం అయిపోతాం కదా సమాజం అంతా ఒక దిక్కుగా వెళ్తుంది మనం ఇంకో దిక్కుగా ఆలోచిస్తున్నాం ఏమిటి పరిస్థితి అని రకరకాలుగా మీరు ఆలోచిస్తారు ఏది ఏమైనప్పటికైనా వారాంతంలో సానుకూల పద్యాలు గోచరిస్తున్నాయి ఈ సింహరాశి వారికి రోజు కళలు బాగుంటుంది తర్వాత అదృష్ట ఇంకా ఐదు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూల ఫలితాలు ఉంటాయి ఏమాత్రం సందేహం లేదు.